క్రిస్పీ క్రిస్పీగా పకోడీ ఇలా వచ్చేస్తే తినడానికి కూడా కరకరా ఉంటది. వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్స్ అండి. ఈ రోజు నేను ఆనియన్ పకోడీ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, సన్న సన్నగా తరిగాను పొడు పొడుగా. ఆనియన్ ఇట్లా మనకు వాటర్ రావాలండి. వాటర్ వచ్చే వరకు మనము ఇలా కలుపుకోవాలా, ఇట్లా మంచి మెత్తగా ఇట్లా చేసుకోవాలి చేతిలో. చూడండి, ఇలా పొడి పొడిగా అయ్యింది. ఇప్పుడు మనము శనగపిండి వేసుకుందాము. మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలా, క్వాంటిటీ బట్టి. ఇది కొంచెం ధనియా వేస్తే కూడా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొంచెం పొడి పొడిగా కచ్చపచ్చగా ఇలా దంచుకోవాలా. కొద్దిగా సోంపు వేసుకోవాలా, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి అండి ఒక ఐదారు, ఉప్పు. కలుపుకోవాలా. వాటర్ వేయక ముందే మనము ఇలా కలిపేసుకుంటే కొంచెం వేడి ఆయిల్ పోస్తే మనకు మంచి క్రిస్పీగా వస్తుంది. మనం తింటూ ఉంటే మంచి కరకరలాడుతుంది. నేను దీంట్లో యాడ్ చేయలేదు. ఇప్పుడు కొంచెం కొద్దిగా వాటర్ తీసుకుందాము. గరం మసాలా వేసుకుంటే దీని ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది చాలా. నాకు ఆగింది ఇది, మనం కలుపుకున్న మంచి ఇలా ఇంత ఇదిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనము పకోడీ వేసేస్తాము. ఈ లాక్డౌన్ టైంలో పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉన్నారు కాబట్టి మనం ఇలా వేడివేడిగా వాళ్ళకి చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా మంచిగా ఉంటుందండి. తినడానికి కూడా మంచి ఇంట్రెస్ట్గా తింటారు హ్యాపీగా. మంచిగా ఇట్లా బ్రౌన్గా వేగాల. క్రిస్పీ క్రిస్పీగా పకోడీ ఇలా వచ్చేస్తే తినడానికి కూడా కరకరా ఉంటుంది. ఇప్పుడు ఆలు బజ్జి కూడా కొన్ని వేసుకుందామండి. అందుకే కట్ చేసి ఆలు బజ్జి కూడా తయారు చేసి పెట్టాను ఆలు. ఇప్పుడు కొంచెము వామ్ వేసుకుందాము. కొద్దిగా కారం వేసుకున్నాము.
జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఇలా ఉంటే మనకు ఆల్ బజ్జి మంచిగా వేయడానికి ఉంటుంది. ఆలు బజ్జి చూసారా ఎలా వచ్చింది, ఉబ్బింది అన్నమాట. శనగపిండి, శనగపప్పు మేము అలాగే పట్టిస్తున్నాం అన్నమాట. రెడీమేడ్గా కొన్నామండి శనగపిండి. పప్పు పట్టిస్తే మంచిగా వస్తుంది. బియ్యం పిండి వేయకూడదు, శనగపిండి వేస్తేనే టేస్ట్ వస్తుంది. పకోడీ చూడండి, పకోడీ కూడా చాలా మంచిగా ఉందండి తినడానికి టేస్టీగా. ఆలు బజ్జి కూడా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. Thank you for watching.